హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చికెన్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను నా స్టైల్లో చూపిస్తున్నాను అనమాట దీనికోసం ధనియా జీలకర్ర అలానే గరం మసాలా పౌడర్ కంబైన్ చేసి చేశాను అనమాట అలానే అల్లం వెల్లుల్లి ఒక హాఫ్ ఆనియన్ పేస్ట్ చేసుకున్నాను గ్రీన్ చిల్లీస్ కూడా కావాలి ఇవి మనకి ఈ పులావ్కి కావాల్సిన మసాలాలు నెక్స్ట్ ఇప్పుడు కుక్కర్లో మనం కొంచెం గీ వేసుకొని ఇందులో చెక్క మొగ్గ లవంగాలు యాలకులు అలానే షాజీరా ఇంకా బిర్యానీ ఆకు ఏవైతే మనం బిర్యానీకి కానీ పులావ్కి కానీ యూస్ చేస్తామో అవన్నీ వేసుకొని ఒక కొంచెం వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు నెక్స్ట్ ఇందులో గ్రీన్ చిల్లీస్ అలానే క్యారెట్ బీన్స్ ఇంకా గ్రీన్ పీస్ ఇవన్నీ కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఇన్ని వెజిటేబుల్స్ అవసరం లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ లేకుండా ఓన్లీ చికెన్తో కూడా మీరు ట్రై చేయొచ్చు సో నేనైతే ప్రిఫర్ చేస్తున్నాను సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని స్టార్టింగ్లో చూపించిన మసాలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చికెన్లో వేసుకొని కొంచెం ఉప్పు కారం పసుపు ఈ మూడు కూడా వేసుకొని దీన్ని మొత్తం చికెన్కి పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ చేసి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని చికెన్ని సెవెంటీ పర్సెంట్ ఫ్రై చేసుకోవాలి సో చికెన్లో ఏం వాటర్ వేయకుండా సెవెంటీ పర్సెంట్ చికెన్ వాటర్తోనే కుక్ చేసుకోవాలన్నమాట అలా కుక్ అయిన చికెన్ని ఇప్పుడు ఈ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఈ ప్రాసెస్ వల్ల ఏంటంటే మనకి స్మెల్ రావడం కానీ లేదంటే చికెన్ ఉడకకుండా ఉండడం కానీ లేదంటే చప్పగా ఉండడం కానీ ఇలాంటివన్నీ ఉండవనమాట మనకి చాలా టేస్టీగా ఉంటుంది పులావ్ సో ఒకసారి ఇలా మనం ఫ్రై చేసుకున్న చికెన్ని ఈ కుక్కర్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసుకున్న రైస్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు లేదంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను ఈ మసాలా అంతా రైస్కి పట్టేలాగా స్లోగా ఈక్వల్గా కలుపుకోవాలన్నమాట నా దగ్గర కొబ్బరిపాలు ఒక హాఫ్ గ్లాస్ ఉన్నాయన్నమాట సో నేను అది కూడా యూస్ చేస్తున్నాను ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే మీ దగ్గర ఉంటే మీరు కూడా యూస్ చేసుకోవచ్చు సో ఒక హాఫ్ గ్లాస్ కొబ్బరి పాలు వేసుకుంటున్నాను దీనికి తగ్గట్టుగా మళ్ళీ నేను వాటర్ క్వాంటిటీ కూడా చూసుకుని వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఎలా తీసుకుంటున్నానంటే ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ నేను వాటర్ అనేది తీసుకుంటున్నాను అనమాట సో మీరు దాన్ని బట్టి ఎన్ని గ్లాసులు రైస్ తీసుకుంటున్నారో చూసుకుని దాని ప్రకారంగా వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు అనేది చూసుకుంటున్నాను ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లో మనం ఉప్పు అనేది వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ అనేది ఇంకా పడుతుంది నాకు కొంచెం తగ్గింది అనిపించింది సో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం గీ ఒక వన్ స్పూన్ కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుంటున్నాను టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి రైస్ ఎలా ఉందో చూద్దాము చూడండి చక్కగా మనకి చికెన్తో పులావ్ రెడీ అయిపోయింది ఇంకా మనకి రైతా ఒక్కటి చేసుకుంటే సరిపోతుంది దీనికి కర్రీ లాంటిది ఏమీ అవసరం లేదు సో ఇదంతా చక్కగా ఒక్కసారి కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే వేడి వేడి చికెన్ పులావ్ రెడీ అయిపోయింది ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి మీకు స్మెల్ రాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్